ఈవెంట్ నిర్వహణలో భాగంగా ఈరోజు సెకండ్ యూనిట్లో ఇక చివరి టాపిక్ అయినటువంటి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. ఇది కూడా అంటే జనరల్గా రాసేటటువంటి క్వశ్చనే. మానవ వనరులు అంటే పారిశ్రామికీకరణ మరియు తద అనుబంధమైనటువంటి పరిశ్రమలు వ్యాపార నిర్వహణలో ఈ మానవ వనరుల నిర్వహణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చును. పరిశ్రమల్లో వ్యాపార సంస్థల్లో మానవ వనరుల నిర్వహణలో సరైనటువంటి పదవులకు తగిన ఉద్యోగాల్ని ఎంపిక చేయవచ్చును. అంటే వ్యాపార సంస్థలకు కానివ్వండి లేదా పరిశ్రమల్లోని నిర్వహణ సంబంధమైనటువంటి దానికి సంబంధించి సరైనటువంటి పదవులను అలంకరించడానికి ఈ ఉద్యోగులను తగిన ఉద్యోగుల్ని ఎంపిక చేయాలండి. ఒక వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు అతని మూల్యాంకన, వ్యక్తిగత సమాచారము, నడవడిక, పనితీరు మొదలైనవి పరిగణించబడతాయి. అంటే ఒక వ్యక్తిని ఎంపిక చేయాలి అంటే అతని గురించి టోటల్గా ఒక మూల్యాంకనం చేయాలి మనం. అంటే వాడి నడవడిక ఏంటి, వాడి పనితీరు ఏమిటి, అట్లాగే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సరైన సమయంలో సరైన స్థానంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం కేవలం మానవ వనరుల నిర్వహణతోనే సాధ్యమవుతుంది. మరి ఆ వ్యక్తికి ఆ తగినటువంటి మా సూటబుల్ పర్సన్, సూటబుల్ వర్క్కి ఆ క్యాపబిలిటీ ఉండేటటువంటి పర్సన్ని ఎంపిక చేయాలి అంటే అది కేవలము మానవ వనరుల యొక్క నిర్వహణతోటే సాధ్యమవుతుందండి. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం మనం. ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్ నిర్వహణకు ప్రణాళిక దశ రచనలో ఉద్యోగులు కేటాయించవలసినటువంటి విధులు, విధి విధానాలు అన్నీ కూడా ఎంపిక చేయాలి. ఆ ఉద్యోగులను మానవ వనరుల శాఖ ద్వారా సరైనటువంటి మూల్యాంకనం జరిపి మంచి పనితనం గల వ్యక్తులను ఈవెంట్ నిర్వాహకులుగా మనం ఎంపిక చేసుకోవాలి. అంటే ఇక్కడ ముందుగానే దానికి సంబంధించినటువంటి ఆ ప్రణాళికలన్నీ కూడా, అంటే ఎంపికకి సంబంధించేటటువంటి ఆ ప్రణాళికలన్నీ కూడా మనం తయారు చేసుకుని ఆ ఈవెంట్ కార్యనిర్వహణకు సంబంధించి ఆ వాడి యొక్క పనితీరు గురించి కానీ, వాడి యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ, అలాగే అతనికి మంచి పనితనం కలిగినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎంపిక చేసుకోవడం అనేటటువంటిది ఈవెంట్ నిర్వాహకులు చేయాలండి. మానవ వనరుల నిర్వహణ ఇతర అంశాలతో పరిశీలించినట్లయితే అభివృద్ధి, నష్టపరిహారము, మూల్యాంకనం మానవ వనరుల్లో ఎమిడి ఉంటాయని చెప్పవచ్చును. అంటే ఇక్కడ అభివృద్ధి ఉంటుందండి, నష్టపరిహారాలు అనేటటువంటి ఉంటాయి, అలాగే మూల్యాంకనం అనేటటువంటిది మానవ వనరుల్లో ఎమిడి ఉంటాయని చెప్పవచ్చును. ఈవెంట్ నిర్వహణ విజయవంతం మొత్తం అంతా కూడా ఉద్యోగుల యొక్క సహకారము, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కనుక వీరికి తగిన శిక్షణ, నైపుణ్యాలు కల్పించేదిగా మానవ వనరుల నిర్వహణ శాఖ ఖచ్చితంగా ఈ పనితనం, ఈవెంట్ యొక్క విజయం అంతా కూడా ఈ ఉద్యోగుల యొక్క పనితీరు మీద, అలాగే వాళ్ళ యొక్క సహకారంతో ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శిక్షణ, తగిన నైపుణ్యాలన్నీ కూడా కల్పించేటట్టుగా మానవ వనరుల శాఖ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుందండి. దీని ప్రమేయం లేనిదే ఈవెంట్ నిర్వహణ విజయవంతం అనేటటువంటిది అవ్వదు. అంటే ఈ మానవ వనరుల శాఖ అనేది లేకపోయినట్లయితే, కార్యక్రమ నిర్వహణ లేకపోయినట్లయితే ఏ ఈవెంట్ కార్యక్రమం కూడా ఇక్కడ విజయవంతం అవుతుందని మనం చెప్పవలసినటువంటి అవసరం లేదండి. విజయవంతం అనేది జరగదు అది. కాబట్టి థియో హైమన్ ప్రకారము ఉద్యోగ ఎంపిక, రిక్రూట్ ఎంపిక, అభివృద్ధి క్రింది సహోద్యోగుల సహకారాలు ఉద్యోగ నియామకంలో సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియే మానవ వనరుల నిర్వహణగా మనం చెప్పవచ్చును.
అలాగే ఈ మానవ వనరుల నిర్వహణ విధానం గురించి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మానవ శక్తి ఆవశ్యకతల్ని అంచనా వేయడం అనేటటువంటి జరుగుతుంది అలాగే వ్యవస్థాగత నిర్మాణాలు చార్టుల్ని సృష్టించడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ వ్యవస్థాగత చార్టులకు సంబంధించి ప్రణాళిక దశలను ఇక్కడ తయారు చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రణాళికలను తయారు చేసినంత మాత్రాన అది ఆ చార్టుల యొక్క అమలు దశ అనేటటువంటిది నెక్స్ట్ మనం ఈ మానవ నిర్వహణలో మనం చెప్పుకోవచ్చును అలాగే ఇక్కడ ఉద్యోగ వర్ణనలు అలాగే వ్యక్తుల ప్రత్యేకతల్ని అంచనా అనేటటువంటిది వేయడం జరుగుతుందండి ఇందులో ఉద్యోగ వర్ణన వ్యక్తిగత ప్రత్యేకతల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం అనేది ఈ ఈవెంట్ నిర్వాహకులు ఎంతో అంచనాతో చేయవలసినటువంటి కార్యక్రమం ఇది అలాగే ఎంపిక మరియు నియామకం అనేది ఇందాక మనం చెప్పినట్టుగానే వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి వారి నైపుణ్యాలు ఏమిటి వాళ్ళకు ఉండేటటువంటి ప్రత్యేకంగా వాళ్ళు నిర్దేశించబడినటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలకైతే ఈ నియామకం అనేటటువంటిది సులభతరంగా ఉంటుందండి ఈ నియామక విధానాలు అనేది మనకి ఈమెయిల్ ద్వారా కానీ లేదా పత్రికా ప్రకటనల ద్వారా కానీ అలాగే వెబ్సైట్లలో ఎంపిక నియామక విధానాలు పోస్ట్ చేయటము ఆధునిక పద్ధతులుగా మనకి ఇక్కడ ఈనాడు లేటెస్ట్ టెక్నాలజీ మనం చూసినట్లయితే ఈ పద్ధతులను ఇక్కడ వాడడం అనేటటువంటి జరుగుతోంది ఇది ఇవి తాత్కాలిక నామమాత్ర ఫీజును వసూలు చేసి కావలసిన ఉద్యోగార్థులకు సమాచారాన్ని సరఫరా చేస్తాయండి అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అండ్ ఏజెన్సీలు అలాగే విద్యాలయ సంస్థలు అలాగే ఎంపిక చేసేటటువంటి ప్రదేశాన్ని మనం ఎంపిక కనుక చూసినట్లయితే ఎంపిక విధానం అనేది ఉద్యోగ నియామకంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఘట్టం అండి ఉద్యోగ ఆవశ్యకతల మేర నిర్దిష్టంగా కలిగి ఉన్న అభ్యర్థుల్ని వివిధ రౌండ్లలో అభ్యర్థి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలించి పూర్తిగా సంతృప్తి చెందాకే ఎంపికలు జరగటం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి అలాగే ఇక ప్రణాళికలు షెడ్యూల్స్ సంబంధించిన టైం టేబుల్స్ అనేటటువంటిది ఇక్కడ వేసుకోవడము అట్లాగే శిక్షణ అనేటటువంటిది కూడా ఈ మానవ వనరుల అభివృద్ధి నిర్వహణలో మనం చెప్పుకోవచ్చును అట్లాగే ఈవెంట్ సిబ్బంది పూర్తిగా ఎవరు ఏ పనికి బాధ్యత వహించాలి ఎందుకు ఈవెంట్ నిర్వహించాలి అనే అంశాలపై పూర్తి జ్ఞానాన్ని ఇక్కడ కలిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు పాత్రలపై ఈవెంట్ సిబ్బంది బృందం మరియు బృందంలో ఇతర సభ్యులు గూర్చి పూర్తి నిర్మాణాత్మకమైనటువంటి అవగాహన ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలాగే భావ ప్రసారాన్ని గురించి మనం చూసినట్లయితే ఈ కమ్యూనికేషన్ విధానం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది అత్యవసర పరిస్థితుల్లో ఈవెంటు సిబ్బంది ఎలా నిర్వహించాలి అనేటటువంటి అంశంపై ఇక్కడ శిక్షణ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈవెంట్ వేదిక ఈవెంట్ సిబ్బంది ఈవెంట్ నిర్ణయించే వేదిక రూపురేఖలు దాని పరిసరాలు వేదిక డిజైన్లు లేఅవుట్లు వేదిక బయటి అంతర్గత ద్వారాలు వసతి గదులపై మొత్తం అవగాహన ఇక్కడ కలిగి ఉండాలి అట్లాగే ఉద్యోగ సమాచారం అండి ఉద్యోగికి బృందం సభ్యులు వారి వారి బాధ్యతలు ఉద్యోగ స్వభావంపై వివిధ అంచనాలు ఉన్న పూర్తి సమాచారాన్ని తన వద్ద కలిగి ఉండాలి ఉద్యోగి శిక్షణ తరగతులకు సంబంధించి అనుకూలమైనటువంటి సమయంలో నిర్వహించబడాలి ఈవెంట్ ప్రారంభించే ముందు ఇవన్నీ కూడా జరగాలి ఏది చేసినా సరే ప్రేక్షకుల మంచి అభిప్రాయాన్ని పొందటానికి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి మొత్తం మీద ఈవెంట్ నిర్వహణలో ఖచ్చితంగా ఆ మానవ వనరుల నిర్వహణ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి కీలకాంశంగా ఒక మనం ఇక్కడ చెప్పుకోవచ్చునండి ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రోగ్రామింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి ప్రోగ్రామింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఈవెంటు భావన అనేటటువంటిది ఉద్దేశ్యాన్ని ప్రాచుర్యాన్ని పొందడంలో ప్రోగ్రామింగ్ మరియు వినోదం అనేటటువంటిది ప్రధాన వనరుగా ఇక్కడ భావించవచ్చును ఈవెంట్ భావనను వివిధ చర్యలు ప్రభావం చెందిస్తాయి
వినోదం కూడా ఈవెంట్లలో ఒక భాగంగా మనం చెప్పవచ్చును. సాధారణంగా వినోదము అనేటటువంటి దాంట్లో రకరకాలుగా మనం చెప్పొచ్చండి. ఇక్కడ ఇది కూడా ఈవెంట్ నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి భావనగా మనం తీసుకోవచ్చును. అంటే నృత్యాలు కానివ్వండి, హాస్య నాటికలు కానివ్వండి, కార్టూన్ల ద్వారా కూడా ఇట్లాంటి వినోద కార్యక్రమాలు అనేటటువంటిది ఇక్కడ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివిధ రకాల కంపెనీలు వివిధ వినోద సాధనాలు వాటి అమలుపై వినూత్నమైనటువంటి రీతిలో ప్రేక్షకుల్ని అది ప్రత్యేకతల్ని కలిగి ఉంటాయండి. అవి ఈవెంట్ భావనతో సరిగా జతయ్యే విధంగా ఏకైక ఆలోచనలు భావనల్ని వృద్ధి చేస్తున్నాయి. ఈవెంట్ భావనను ప్రతిబింబించే ఈవెంట్ ప్రతిబింబించే విధంగా వినోదాన్ని ఈవెంట్లో భాగంగా అవి సెట్ చేస్తున్నాయండి. అలాగే వివిధ రకాల వినోద సాధనాలను కంపెనీలచే వివిధ మార్గాల్లో మార్కెటింగ్ చేయబడుతున్నాయి. అతిథుల్ని వినోదింపచేయడానికి భారీ బడ్జెట్లు అవసరమైన వినోద మార్గాలను ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్ ప్రాయోజకులకు తెలియచేయాలి. ఈవెంట్ విజయం వినోద మార్కెటింగ్ అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి కార్పొరేట్ ఈవెంట్లు వివిధ ఉద్దేశాలతో నిర్వహించబడతాయి. విడుదల చేసే ఈవెంట్స్ మార్కెట్లో నూతన వస్తువుల ప్రవేశానికి ఉద్దేశించబడినది. ఇది నిజమైనటువంటి శక్తివంతమైన వినియోగదారులను ఆకర్షించే విధంగా ప్రదర్శించబడతాయి. ఇవి వివిధ ప్రధాన వ్యాపార నిర్ణయాలు తీసుకున్నట్టుకై వివిధ సమావేశాలు మీటింగులు నిర్వహించబడతాయి. ఇలాంటివే ఉద్యోగులకు సిబ్బంది క్లయింట్ కోసం నిర్వహించబడతాయి. వినోదమనే వ్యక్తిగత ప్రైవేట్ కార్యకలాపమైన కంపెనీ భాగస్థులు వాటాదారులు వినోదం కోసం తప్పనిసరిగా ప్రతి సంస్థ వినోద కార్యక్రమాలు నిర్వహించాలి. సిబ్బంది ఉద్యోగులను ఈ వినోద కార్యక్రమాల ద్వారా విశ్రాంతి విరామం తీసుకుని మరింత చురుకుగా ఆరోగ్యంగా ఆ క్లయింట్లకు ఇతర సిబ్బందికి ఉత్సాహంగా సేవలు నిర్వహించుటకై సంసిద్ధతను చేయవచ్చును. ఇవన్నీ ఈవెంట్పై అతిథులు ప్రేక్షకులు ఒక స్థిర అభిప్రాయాన్ని నిర్మించుకునేందుకు తోడ్పడతాయి. సాధారణంగా ఈ వినోదాన్ని మనం చూసినట్లయితే ఇవి భారీ తరహాగా ఉంటాయండి, లేదా చిన్న తరహాగా వినోద భరిత ఈవెంట్లు గాను భారీ తరహా వినోద భరిత ఈవెంట్లు గాను మనం చెప్పుకోవచ్చును. సాధారణంగా భారీ తరహా అంటే ఇది ఒక ఇవి భారీ తరహా ఈవెంట్ వినోద భరిత ఈవెంట్ల గురించి మనం చెప్పుకోవాలి. ఇది ఒక ఇమేజ్కి ఒక బ్రాండ్కి ఒక కార్పొరేట్ సందేశాన్ని చేరవేసేలా ఉండేటటువంటి ఈవెంట్లు అండి. అక్కడ ఏం చేస్తారంటే ప్రత్యేకించి ఒక సమావేశాలని అదే అంటే భారీ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటటువంటి విధంగా ఈ భారీ ఈవెంట్లు వినోద భరిత ఈవెంట్లు మనకు తోడ్పడతాయి. ఇక్కడ సమావేశాలు కానివ్వండి, సాంప్రదాయ సభల్లో అతిథులకు వినోదాన్ని కలిగించేటటువంటి విధంగా అందించేటటువంటి ఈవెంట్లు అన్నీ కూడా ఈ కావలోకి చెందుతాయి. ఇక స్వల్ప చిన్న తరహా వినోదభరిత ఈవెంట్ల గురించి మనం చూసినట్లయితే ఇవి స్వల్ప ప్రేక్షకుల కొరకు నిర్వహించబడతాయి. ఇది సాధారణంగా సెలవు పార్టీలని అద్వైందండి ఇలాంటి ప్రైవేట్ సందర్భాలు లేదా స్థలాల్లో నిర్వహించబడుతూ ఉంటాయి. చాలా ప్రేక్షకుల యొక్క కొరకు ప్రేక్షకుల కొరకు నిర్వహించబడతాయండి ఇవి. అవి భారీ తరహా అవి ఎక్కువ మంది భారీ సంఖ్యలో ప్రజలను ఆకర్షించుకోవడం కోసం నిర్వహించబడేటటువంటి వినోదభరిత ఈవెంట్లు ఇవి ప్రేక్షకుల కొరకు ఇవి నిర్వహించబడడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్ మరియు ఎంటర్టైన్మెంట్కి సంబంధించేటటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా ఈ అవుట్డోర్ మేనేజ్మెంట్లో మనం చెప్పుకోవచ్చునండి. ఈ వినోద భరితానికి సంబంధించినటువంటి ఈవెంట్లు మనం చూసినట్లయితే మ్యాజిక్కి సంబంధించేటటువంటి ప్రదర్శనలు చేయడం కానివ్వండి, లేదా హాస్యానికి సంబంధించినటువంటి ప్రదర్శనలు చేయడం కానివ్వండి, అలాగే సంగీతానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ద్వారా ఆ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానీ, లేదా హాస్య కళాకారుల్ని ద్వారా అక్కడ ఈవెంట్ అనేటటువంటి ప్రదర్శన చేయడం కానీ, లేదా ఆటలు లేకపోతే వెంట్రిలాక్విజం అంటే మాట్లాడే బొమ్మలతో యాంకరింగ్ చేయటాన్ని వెంట్రిలాక్విజం అంటారు. ఇవి కూడా ఒక వైవిధ్యమైనటువంటి హాస్య ప్రదర్శన. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే మిమిక్రింగ్, అలాగే హిప్నాటిజం,
అలాగే ఇంకా ఇతర రూపాల్లో కార్పొరేట్కు సంబంధించినటువంటి వినోదాన్ని చేయడము. సో ఇవన్నీ కూడా వినోదభరితమైనటువంటి వినోదభరితమైనటువంటి ఈవెంట్ల మార్గాల క్రిందకి వస్తాయండి. సో ఈ విధంగా ఇది కూడా ఒక కార్యక్రమ నిర్వహణే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈవెంట్ అంటే ఒక కార్యక్రమం నిర్వహణ. కాబట్టి ఈ ఈవెంట్ వినోదం ఎంటర్టైన్మెంట్ సంబంధించింది కూడా వన్ టైప్ ఆఫ్ ద ఈవెంటేనండి. కాబట్టి దానికి సంబంధించి ఇవి ఈ సిలబస్లో ఇవి ముఖ్యంగా ఉండేటటువంటి టాపిక్స్ అండి. ఇవి కూడా జాగ్రత్తగా జనరల్గా రాసేటటువంటి టాపిక్స్. ఇక ఇందులో మనం నెక్స్ట్ టాపిక్గా చెప్పుకోవాలి అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ అండి. సెలబ్రిటీ ఈవెంట్స్ అందరికీ తెలుసున్నటువంటిది. ఇది కూడా సెలబ్రిటీ సెలబ్రిటీ ఈవెంట్స్ ఇది వచ్చే నెక్స్ట్ టాపిక్ అండి మనకి. ఇది అంటే ప్రత్యేకించి ఏదైనా చూడండి, మంచి ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని పిలుచుకొని సెలబ్రిటీస్ వచ్చారండి అంటూ ఉంటాం కదండి. ఈ ఇది కూడా అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ లాంచ్ చేసేటప్పుడు కానివ్వండి, అలాగే ఫ్యాషన్ షోస్ కానివ్వండి, నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి, అలాగే హై ప్రొఫైల్ ఛారిటీ ఈవెంట్స్ కానీ, అలాగే లియాజన్ విత్ ఏజెంట్స్, కాంట్రాక్ట్ నెగోషియేషన్స్, క్లయింట్ బ్రీఫింగ్స్, సెలబ్రిటీ విష్ లిస్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే లైజనింగ్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈ సెలబ్రిటీ ఈవెంట్స్లో మనం చూడదగినటువంటి టాపిక్స్ అండి ఇవి. సో ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈవెంట్ పరిశ్రమ గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. దీనికి పరిధులు కానీ ఎల్లలు ఏమీ లేకుండా విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చేయబడినది. కాలానుగుణంగా ఈవెంట్ పరిశ్రమ ఫ్యాషన్ షోలు, వినోదము, ఫిల్మ్ అవార్డ్ షో, ఉత్పత్తి విడుదల, జన్మదిన వేడుకలు, ఎగ్జిబిషన్స్, వర్తక ప్రదర్శనలు, క్రీడలు, అన్ని వైవిధ్యభరిత రంగాల్లో అడుగుపెట్టి తన శైలిలో అరుదైనటువంటి ముద్ర వేసుకుని సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఈవెంట్ పరిశ్రమ సహకారం అభివృద్ధి చెందాల్సిన స్టార్టప్ కంపెనీలు, వృద్ధిలో వస్తున్న కంపెనీలు, వివిధ వ్యాపార సంస్థలు, ప్రస్తుత వ్యాపార సంస్థల అభివృద్ధికి ఎంతైనా ఆవశ్యకము. సో ఇవాళ ఈ ఈవెంట్ కార్యక్రమాన్ని అనేటటువంటిది ఎంత బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది అయిందో అందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నట్లయితే ఈవెంట్ పరిశ్రమ అనేది చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించిందండి. ఎందుకంటే ఇవి కాలానుగుణంగా ఈ కార్యక్రమ నిర్వహణలో కూడా కొన్ని రకాల మార్పులు చేర్పులతోటి అవి కూడా గణనీయమైనటువంటి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంటున్నాయి. ఇప్పుడు కాలానుగుణంగా వచ్చేటటువంటి ఈవెంట్ పరిశ్రమ ఈ ఫ్యాషన్ షోలకు సంబంధించి కానీ, జన్మదిన వేడుకలకు సంబంధించి కానీ, అలాగే ఉత్పత్తి విడుదలకు సంబంధించి కానీ, లేకపోతే ఫిల్మ్ అవార్డ్ షోలకు సంబంధించి కానీ, ఎగ్జిబిషన్లు కానీ, అలాగే ట్రేడ్ ఫెయిర్స్ వర్తక ప్రదర్శనలు కానీ, అలాగే క్రీడల్లోని కూడా అన్ని రంగాల్లోనూ వైవిధ్యభరితమైనటువంటి అన్ని రంగాల్లోనూ కూడా అడుగుపెట్టి తనదైనటువంటి శైలితోటి తనదైనటువంటి ముద్రను వేసుకుంటూ సుస్థిరమైనటువంటి స్థానాన్ని వేళ ఈవెంట్ మేనేజ్మెంటు సంపాదించుకుందండి. అంతేకాకుండా ఈవెంట్ పరిశ్రమ యొక్క సహకారం అభివృద్ధి, ఈ సహకారం అనేటటువంటిది ఎంతవరకు ఉందంటే అభివృద్ధి చెందాల్సినటువంటి స్టార్టప్ కంపెనీలు కానివ్వండి, లేదా వృద్ధిలోకి వస్తున్నటువంటి కంపెనీలు కానివ్వండి, లేదా వివిధ వ్యాపార సంస్థలు కానీ, లేదా ప్రస్తుత వ్యాపార సంస్థల అభివృద్ధికి ఈ ఈవెంట్ నిర్వహణ అనేటటువంటిది ఎంతైనా ఆవశ్యకం అనేటటువంటిది ఉంది అని చెప్పట్లో అతిశయోక్తి లేదండి. సెలబ్రిటీ ఈవెంట్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
ఆధునిక యుగంలో ఈవెంట్ పరిశ్రమల్లో అడుగుడిన నూతన శఖారంభ ఈవెంటుగా దీన్ని చెప్పుకోవచ్చును. ఇవి సాధారణంగా ప్రకటనల శిబిరాలు లేదా మార్కెటింగ్ వ్యూహాలుగా పిలువబడతాయి. వీటిని బ్రాండెడ్ కంపెనీలు లాభార్జనరహిత వ్యవస్థలు నిర్వహిస్తాయి. సెలబ్రిటీ ఈవెంట్లకు ఒక పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి పెట్టుబడి సెలబ్రిటీ అనగా పేరు ప్రఖ్యాతులున్న ఒక వ్యక్తి. ఇందాక మనం చెప్పాను ఇంట్రొడక్షన్లోనే ఒక మంచి పాపులర్ అయినటువంటి వ్యక్తుల్ని లేదా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండేటటువంటి వ్యక్తుల్ని తీసుకురావడం అదొక సెలబ్రిటీగా మనం చెప్తామండి. ఇవాళ ఆధునిక వ్యాపార మార్కెటింగ్ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక కొత్తగా షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమం ఒక సెలబ్రిటీని ఆహ్వానించినట్లయితేనే దాని ద్వారా అలా ఆహ్వానించి ఆ ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించడమే మేనేజ్మెంట్. ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే సో ఇక్కడ సెలబ్రిటీ అనగా ఈ సెలబ్రిటీ ఈవెంట్లకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి పెట్టుబడి సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు ఉండేటటువంటి ఒక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చునండి. అనగా బట్టల షాపులు కానివ్వండి, నగల షాపులు కానివ్వండి, షాపింగ్ మాల్స్ లేదా ఇతర సినిమా థియేటర్ థియేటర్ కాంప్లెక్స్ల ప్రారంభోత్సవాలు, ప్రఖ్యాత సినీతారులు, ప్రముఖ విశిష్ట పదవులు నిర్వహించే మంత్రులు, న్యాయమూర్తులు, ఆదాయ పన్ను చైర్మన్, నగరంలో ఇతర ప్రముఖ స్థానాలు అలంకరించినటువంటి వ్యక్తులచే ప్రారంభించడం నేడు ఒక ఈవెంటుగా మనకి మార్పు చెందిందని చెప్పుకోవచ్చునండి. మనం చెప్తూ ఏదో ఒక సందర్భాల్లో రాజమండ్రిలో పలానా షోరూమ్ ప్రారంభించిన అనుష్క, లేకపోతే ఇంకొకళ్ళు, లేకపోతే పాపులారిటీ ఉండేటటువంటి మన పొలిటీషియన్స్ కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, లేకపోతే ఆదాయ పన్ను సంబంధించినటువంటి శాఖలో ఉన్న చైర్మన్లు కానివ్వండి, సో ఎవరో ఒకళ్ళు ఒక ప్రముఖమైన పేరు ప్రఖ్యాతలు ఉండేటటువంటి వ్యక్తిచే ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నమాట అండి. సెలబ్రిటీ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు ఉండేటటువంటి వ్యక్తి అని మాత్రం గ్రహించండి. సో ఇవాళ వాళ్ళందరి చేత ఏదైనా ఒక ఓపెన్ చేయడం అనేటటువంటిది మనం నేడు చూస్తున్నామండి. ఇది ఒక ఈవెంట్గా మార్పు చెందిందనే మనం చెప్పుకోవచ్చును. ఇవి ఏం చేస్తాయి దీనివల్ల అంటే ఇవి ప్రేక్షకులకి ఒక రకమైనటువంటి వినోదాన్ని అలాగే సెలబ్రిటీ స్థాయిని పెంచుతుంది. కావలసిన ప్రతిఫలం పొందడానికి సెలబ్రిటీ పేరు హోదా పెట్టుబడిగా నిర్వాహకులు ఉపయోగించుకుంటారు. ఇవి కొన్ని గౌరవనీయ కార్యక్రమాలుగా, కొన్ని వాణిజ్య లాభార్జన కార్యక్రమాల సెలబ్రిటీలుగా వీటిని భావించడం అనేది జరుగుతుందండి. ఉత్పత్తికి ఒక అనుకూల ఇమేజ్ని, బ్రాండ్ వాల్యూ సృష్టించుకోవడానికి ఈ తరహా ఈవెంట్లు అనేవి సహకరిస్తాయి. ఇక ఈ సెలబ్రిటీ ఈవెంట్ల యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే సెలబ్రిటీ ఈవెంట్ లక్షణాలను మనం చూసినట్లయితే ఒకటి, సెలబ్రిటీని అద్దెకు తీసుకురావడం ఒక ప్రధాన దశ. పేరు ప్రఖ్యాతులు ఉన్న విశిష్ట వ్యక్తిని ఈవెంట్కి సంబంధించి కార్యక్రమ వివరాలు చెప్పి ఆహ్వానించాలి. అవసరమైతే ఆ వ్యక్తితో ఈవెంట్ ఎందుకు నిర్వహించబడుతోందో, ఆ వస్తువు ప్రాముఖ్యత గురించి కూడా క్లుప్తంగా ఇక్కడ మాట్లాడాలి. అలాగే ఇవి భారీ తరహా ఈవెంట్లుగా ముద్ర వేసుకున్నాయి. ఇవి నిర్వహించడం భారీ స్థాయిలో భారీ వ్యయంతో కూడుకునేటటువంటి పని. అయితే ఇవి నిర్వహించుటచే దీని ఫలితం చాలా ప్రదేశాలకి విస్తరిస్తుంది. ఈ తరహా ఈవెంట్లలో వ్యయం ఎక్కువ మరియు నిర్వాహకులు, ఈవెంట్ నిర్వాహకులు వీటిపై భారీ అంచనాలు కలిగి ఉంటారు. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఈ తరహా ఈవెంట్లు కంపెనీ ముఖచిత్ర విలువ, సంస్థ పలుకుబడి, ఉత్పత్తి చేసే వస్తు నాణ్యత పరిమిత సమయంలోనే పెంచుతాయి. కంపెనీ స్టామినీని రెండింతలు చేస్తాయి. అలాగే ఈ తరహా ఈవెంట్లు కార్పొరేషన్ కంపెనీలు వ్యవస్థల ఉత్పత్తుల్ని
సామూహిక జనసందోహానికి దగ్గరికి అందిచేస్తాయండి. కార్పొరేట్ వ్యక్తులు నచ్చితే ఒకటి రెండు సార్లు కొంటారు, కానీ మాస్ ప్రజలు ఒకేసారి ఒకసారి అలవాటు పడితే అతి త్వరగా మానలేరు. వీరి వినియోగమే సంస్థలకు విపరీతమైనటువంటి లాభాలుగా ఆర్జించబడతాయి. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఎంతో దూరంలో ఉన్న ప్రేక్షకులనైనా సరే ఈ సెలబ్రిటీ ఈవెంట్లు అనేవి ఆకర్షిస్తాయి. అలాగే సంక్లిష్టమైనటువంటి స్వభావంతో కూడినటువంటి నిర్వాహక సమస్యలు గలవి ఈ తరహా ఈవెంట్లు. ఇవి చాలా వ్యయాన్ని కేటాయించి అత్యంత జాగ్రత్తతో నిర్వహించాల్సినటువంటి ఈవెంట్లు. సో సెలబ్రిటీ ఈవెంట్లు నేటి ఆధునిక ప్రేక్షకుల వినోదం అందించే ఈవెంట్గా మారింది. ఈ తరహా ఈవెంట్లలో పాల్గొనేటటువంటి ప్రేక్షకుల సినీ తారలను లేదా విశిష్ట వ్యక్తులను కనులతో చూడడానికే వెళతారు. అయితే ఉత్పత్తులపై ప్రేక్షకులకు అంత త్వరగా వారి అభిప్రాయాలు తక్షణమే తెలియచేయరు, కనుక వచ్చిన వాళ్ళందరూ కొనాలని లేదు. అలాగే ఈ ఈవెంట్లలో పాల్గొనని ప్రేక్షకులు కొనరు అని సంస్థల త్వరగా నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. ఫలితాలు ఎలా ఉన్నా అత్యంత వ్యయ ప్రయాసలతో ఈ సెలబ్రిటీ ఈవెంట్లని నిర్వహించాలి. ఇవి నేడు ఒక స్టేటస్ సింబల్స్గా ఏ మారిపోతున్నాయి, పోటీ పోటీగా వస్తున్నాయి. ఉదాహరణకి ఒక లక్స్ కంపెనీ కొత్త సబ్బుని సబ్బు రకాన్ని విడుదల ప్రఖ్యాత సినీతార కాజులతో ప్రారంభించింది అని తెలియగానే గోద్రేజ్ కంపెనీ సబ్బు యొక్క రకాన్ని ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్తో అక్కడ కొద్ది రోజులు వ్యవధిలో నిర్వహిస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే పోటీగా నిర్వహించబడిన సెలబ్రిటీ ఈవెంట్స్ లక్స్ కంపెనీ సబ్బు అబ్బకాలు తగ్గుతాయని వారు నిర్వహిస్తే అవసరం ఉన్నా లేకున్నా గాడ్రేజ్ కంపెనీ వారు ఆ సెలబ్రిటీ ఈవెంట్ పోటీగా నిర్వహించారు. ఇటువంటిది కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి కూడా ఇక్కడ ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చును. కనుక వీటిని ఆవశ్యకత మనమే నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి ఈవెంట్ కంపెనీకి అది సెలబ్రిటీ మన సంబంధించి లక్షణాలని మనం చెప్పుకోవచ్చునండి. అలాగే ఇక్కడ ఈ సెలబ్రిటీ ఈవెంట్లు సంబంధించి ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. దీస్ ఈవెంట్స్ ఆర్ జనరల్లీ ఆర్గనైజ్డ్ బై బ్రాండ్స్ కంపెనీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ద ఫంక్షన్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్ ఈజ్ ద celebrity who is generally a well-known person, the people who have a successful career in sports, entertainment and politics etc. carry celebrity status. The social status of the celebrity is used to promote a product, service, fashion and even raising awareness on any idea, environmental or social cause. The name and frame of the celebrity helps the organizer to attain desired result. Positive image of celebrity carries the positive image of product or idea to the participants of event. Well-recognized sports and entertainment celebrities are invited and their social status helps in promoting the product and services. Characteristics of celebrity events. Hiring of celebrity, large scale events, raises the event profile, mass communications, wider reach, complex in nature and high budget events. These are the main characteristics of celebrity events. Now we discuss about the advantages and disadvantages of celebrity events.
Celebrity events helps in building long-term brand image for the products and services. ఇది ఉత్పత్తి వస్తువులు లేదా సేవలకు దీర్ఘకాలికమైనటువంటి బ్రాండ్ ఇమేజ్లను నిర్వహిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజెస్. ద సెకండ్ అడ్వాంటేజెస్ ఈజ్ ఎఫెక్టివ్లీ ఆర్గనైజ్డ్ సెలబ్రిటీ ఈవెంట్స్ పొజిషన్ ద బ్రాండ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ దే రిమెంబర్ ద ప్రొడక్ట్ యాజ్ వెల్ యాజ్ ఈవెంట్ వెన్ ఎవర్ దే సీ ద సెలబ్రిటీ. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ సర్వీస్ ఐడియా. ఈవెంట్ నిర్వాహకులు నిర్వహించే సెలబ్రిటీ ఈవెంట్ను గుర్తించుకునేటటువంటి ప్రేక్షకులు వస్తు సేవల్ని కూడా అంతే స్థాయిలో గుర్తించుకోవడానికి తోడ్పడతారు. ఇక్కడ ఉత్పత్తి, సేవ, ధర లేదా భావనలకు మరింతగా డిమాండ్ సృష్టించవచ్చును. దీస్ ఈవెంట్స్ డిఫరెన్షియేట్ ద ఆర్గనైజర్స్ ఫ్రమ్ దేర్ కాంపిటీటర్స్. Therefore, celebrity events help in gaining and sustaining competitive advantage. ఈ తరహా ఈవెంట్ల నిర్వహణలో నిర్వాహకులను తమ ప్రత్యర్థుల కంటే మార్కెట్లో వైవిధ్యంగా నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు. కనుక ఈ ఈవెంట్లు అభివృద్ధి కొనసాగేలా విధంగా సహకరిస్తాయి. దీస్ ఈవెంట్స్ పర్షియేట్ ద పొటెన్షియల్ బయర్స్ అండ్ మేక్ ద కస్టమర్స్ మోర్ ప్యాషనేట్ టు బై ద ఆర్గనైజేషనల్ ప్రొడక్ట్. ఈవెంట్లు వ్యవస్థల ఉత్పత్తులను కొనే విధంగా వినియోగదారులను శక్తివంతమైనటువంటి కొనుగోలుదారులను ఆకర్షించి వారిని ఉత్తేజపరుస్తాయి. నెక్స్ట్, ద ఈవెంట్స్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆర్ ఐడియా అండ్ ఆల్సో సప్లై ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద పార్టిసిపెంట్స్. పాల్గొన్న వినియోగదారులకి, ప్రేక్షకులకి ఉత్పత్తి సమాచారాన్ని సానుకూలంగా, ఆ సానుకూల దృక్పథాన్ని అనుకూల నిర్ణయం తీసుకునేటటువంటి విధంగా తయారు చేసే విధంగా ఈ సెలబ్రిటీ ఈవెంట్ల ప్రయోజనాలను అందజేస్తాయి. ఇక ఆ లిమిటేషన్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్ చూసినట్లయితే, celebrities are constantly revived and noticed by media. There are always risks involved of selecting a celebrity for the event. సెలబ్రిటీలను మీడియా ప్రతిసారి వ్యక్తిగతంగా ప్రశ్నించి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి సెలబ్రిటీ అంత త్వరగా అనుమతి ఇవ్వరు. కనుక సెలబ్రిటీ ఎంపిక తప్పు జరిగితే కార్యక్రమం ఉద్దేశ్యం దెబ్బతింటుంది. ద సెకండ్ లిమిటేషన్, సెలబ్రిటీస్ లైవ్ హై ప్రొఫైల్ లైవ్స్. దే జనరల్లీ స్టక్ అప్ ఇన్ స్కాండల్స్ అండ్ క్రైమ్స్ విచ్ కెన్ నెగటివ్లీ ఎఫెక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు చాలా విశాల విలాసవంతమైనటువంటివి. ఆ స్థాయి నిర్వహణ కోసం కొంతమంది సెలబ్రిటీలు కుంభకోణాల్లో, నేరాల్లో పాల్గొనే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అటువంటి సెలబ్రిటీలను ఆహ్వానిస్తే ఉత్పత్తులపై ప్రేక్షకుల్లో తప్పుడు సంకేతాలు, సందేహాలు వ్యతిరేకంగా చేరుకుంటాయి. అప్పుడు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. Sometimes the main focus shifts from the objectives of the event to the celebrity. The organizers must make sure that the objective of organizing the event must not suffer. సెలబ్రిటీల వైపుపై దృష్టిని ప్రేక్షకులు కేంద్రీకరించకుండా ఉత్పత్తుల ప్రచార షో అయిపోయిన వెంటనే వారిని తరలించాలి. ఎక్కువసేపు వారితో గడిపితే వచ్చే ప్రేక్షకులు వారిపైనే దృష్టి పెడతారు, కానీ వస్తువులపై పెట్టడానికి అవకాశం ఉండదు. ఇక ద లాస్ట్ లిమిటేషన్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్, ద సెలబ్రిటీస్ కమ్ అండ్ లీవ్ ఎట్ దేర్ ఓన్ వేష్ కాంటాక్టింగ్ దెమ్ మే బీ ఏ రియల్ ఛాలెంజ్. సెలబ్రిటీలు సమయపాలన చేయరు, అంతేకాకుండా టైంకి రావడం అనేటటువంటిది జరగదు. కనుక నిర్వాహకులకు ఇది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్యగా తయారవడానికి అవకాశం ఉంటుందండి. ఈవెంట్ ప్రారంభమయ్యే అతిథులతో సహా ప్రేక్షకులు వచ్చిన సెలబ్రిటీలు ఎక్కడున్నారు అని సంప్రదించడానికి చాలా సమయం అనేటటువంటిది పడుతుంది. సో ఈ విధంగా సెలబ్రిటీ ఈవెంట్ల వల్ల కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఈరోజు ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఈవెంట్ నిర్వహణలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ముందడుగ్గానే
మనం చెప్పుకోవచ్చునండి. ఈ సెలబ్రిటీ ఈవెంట్ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఈవేళ మనం చెప్పుకుంటున్నాము. ఇది ఈ ఈవెంట్ లేకపోతే ఏ వ్యాపార సంస్థ కూడా కొంత మనుగడ అనేటటువంటిది జరగదు అనడంలో కూడా అతిశయోక్తిరైనటువంటి విధంగా ఈ సెలబ్రిటీ ఈవెంట్లు ఈవేళ అంత ఆ పురోభివృద్ధిని సాధించాయి. ఇక రేపు క్లాసులో మిగతా టాపిక్ మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ.